భర్త మనశ్శాంతి భార్య దగ్గర దొరుకుతుంది, భార్యకి మనశ్శాంతి భర్త దగ్గర దొరుకుతుంది. ఆయన ఆవిడ యొక్క పూజార్హత చేత ఆయన కూడా పూజార్హుడవుతాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే బాగా అర్థం అవడానికి, నా భార్య ఎప్పుడు ఏం ఉపన్యాసం చెప్పలేదు, కానీ నేను నా భార్య కలిసి వస్తున్నాం అనుకోండి, ఇదేంటి ఈయనకి పెట్టండి, ఆవిడకి అక్కర్లేదు, ఆవిడ ఎప్పుడు ఏం ఉపన్యాసం చెప్పలేదని ఎవరనరు. నాకు పెడితే ఆవిడికి పెడతారు, ఎందుకంటే ఆవిడికి ఎందుకంటే ఉపన్యాసం, ఆవిడ మీకేమైనా చెప్పిందా, ఎందుకు ఆవిడికి ఎందుకు నమస్కారం. ఆయన చెప్పడానికి బలం ఆవిడ ఉండి పెట్టిన అన్నం, ఆవిడ ఉండి పెట్టింది కాబట్టి రామాయణం చదివాడు. ఆవిడ మానేసి నువ్వు నీ రామాయణం అని ఆవిడే ఎక్కడో తిరిగితే ఈయన అన్నం వండుకుంటే ఈయన రామాయణం ఏం చదివాడు, ఆయన చెప్పిన రామాయణానికి ఆవిడే వెనకాతలు ఉంది. కాబట్టి ఆయనలోంచి ప్రకటనమైన దానికి వెనక ఆవిడుంది. కాబట్టి ఆయనకి ఎంత నమస్కారమో ఆవిడికి అంతే నమస్కారం, ఆవిడికి ఎంత నమస్కారమో ఆయనకి అంతే నమస్కారం. దాంపత్యంలో ఈ అవగాహన ప్రధానంగా ఉండాలి.